పబ్లిక్ సార్. ఏం చేస్తున్నారు? వ్యాపారం సార్. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం ఏం లేదు సార్, తగ్గిపోయింది. ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు? ఓయో 14 ఏంది సార్, 14-15 ఏళ్ళు అవుతుంది అందుకే దగ్గర. అప్పుడు ఉండే వ్యాపారాలు ఎట్లున్నాయి ఇప్పుడు? అప్పుడు బాగుండే సార్, ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడు తగ్గిపోయినాయి చాలా. అర్ధ సగం లేదు వ్యాపారం ఇప్పుడు. అవును సార్, చూడు ఊరికే కూర్చున్నా. ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదా, సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చాయా మీకు? మాకేం రాలేదు. నవరత్నాలు అంటే అమ్మ ఒకటి అంట, విద్యా దీవెన, మా పిల్లలకి పన్నే పడలేదు సార్. ఏమో అడగలేదా మీరు? వాలంటీర్లు వాలంటీర్ నడితే ఇదో పడతాయి సార్, రెండో లిస్ట్ వస్తుంది, సెకండ్ లిస్ట్ వస్తుంది అని చెప్పినారు. ఏం రాలేదు. మీకు వ్యాపారానికి కూడా జగనన్న తోడ పథకం ఉంటుంది కదా, మనకి రాలేదు సార్, వేరే వాళ్ళకి అంతా వచ్చింది. మీకు ఎందుకు రాలేదు? ఏమో సార్, మనం అప్లై చేసినాం కూడా అయితే మనకి రాలేదు సార్. గతంలో అన్న క్యాంటీన్లో ఉండే అవంటే ఉండే సార్ దగ్గర? లేవు లేవు లేవు. ఎట్లుండే అప్పుడు? ఉండే బాగుండే సార్, ఏదో 5 రూపాయలు భోజనం మాకు దగ్గరగా ఉంటాండే, పోయి లక్షణం దగ్గరే ఉండి తినేసి వస్తాండి. ఇప్పుడు లేవు, అన్న క్యాంటీన్ లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టి నోటిఫికేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చారంట? ఏడ ఇయ్యలేదు సార్, జనవరి అన్నాడు, లేదు. ఏం లేదు, వాలంటీర్ ఉద్యోగాలు తప్ప వేరే ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు అతనికి. అంతే అంతే, అతనికి అనుకూలం అవి అన్న. ఎలా ఉంది సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ పని? ఏం చేస్తాం సార్, అందరు 10th క్లాస్ వాళ్ళని పెట్టి డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, బీఏ అయిపోయిన వాళ్ళవి ఇంటికాడికి వచ్చిన పరిస్థితి ఇచ్చినారు. గతంలో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమైనా అలాంటివి ఇస్తున్నారా? ఏమీ లేదు సార్, ఇవ్వలేదు ఇవ్వలేదు కదా, అన్నీ బంద్ చేసేసినాడు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు కదా? ఎవరికి కట్టిస్తానా సార్, ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతున్నాయి అంతే. మాకేం రాలేదు సార్. అడగలేదా మీకు? ఎవరిని అడుగు సార్, వాలంటీర్ని అడగమంటారు ఏమన్నా అంటే? ఏ అప్పుడంటే ఎంఆర్ ఆఫీస్ ఉండే, ఆఫీస్కి వచ్చి అడుగుతాను. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వచ్చే పరిస్థితే లేదు. సచివాలయానికి పోవాలి కదా, సచివాలయం పోయినా ఎవరు మాట్లాడతారు సార్? అక్కడ వాలంటీర్ దగ్గర పోని అంటారు. ఈ 4 ఏళ్లలో ఏమైనా అభివృద్ధి బాగా జరిగింది ఇక్కడ రోడ్లు కానీ? మాకు ఏం లేదు సార్, ఏం ఇద్దో ప్యాచ్ చేసినారు చూడు అంతే. అదే రోడ్లు వేసింది కాదు, ప్యాచ్లు వేసినారు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? నా ఆనంద్ ఎంగ్రామీ సార్. వస్తుంటాడా ప్రజల వద్దకు? ఎప్పుడు రాలేదు సార్. ప్రజల వద్దకు ఎప్పుడు రాలేదు? ఈరోజు ఓపెనింగ్ వచ్చినాడు అంతే. రేపు మళ్ళీ 24లో ఎలక్షన్ జరుగుతాయి కదా, అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేలంటారు? చంద్రబాబు వస్తేనే మేలే ఖచ్చితంగా, 100%. రైట్, ఓకే. బ్రహ్మయ్య సార్. ఏం చేస్తుంటారు? క్యాటరింగ్ చేస్తాను సార్, మామూలు మ్యారేజ్లకి. ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ పర్వాలేదు సార్, బాగానే ఉంది. అంటే ఇప్పుడు రేట్లు కూడా పెరిగినాయి కదా బాగా? రేట్లు పెరిగినాయి సార్, రేట్లు పెరిగినాయి. వర్కర్లు లేబర్లు కూడా అట్లే ఉన్నాయి, అందుకే గిట్టుబాటు అవుతుందంటారా? అయితే సార్ ఇంక చేసి తప్పదు, మనం వృత్తి నేర్చుకున్నాము పిల్ల పుట్టింటి, అదే వృత్తి. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదా, సంక్షేమ పథకాలు. ఎవరికి సార్, ఎవరికి ప్రభుత్వం అవన్నీ పెట్టిండేది? ఎవరికి ఎవరికి లాభం చెప్పండి? హ్యాపీది వాళ్ళు సార్, ఓ 10 మంది తింటే 50 మంది చెప్పుకుంటున్నారు, ఏంటుంది ఊరికి? అవన్నీ వేస్ట్ సార్. ప్రభుత్వం మారితేనే ఈసారి నెక్స్ట్ ఊరు ఉందా అందరికీ, జనాలకు కూడా బుద్ధి వస్తుంది. ఏదో ఏదో చేస్తాడని, ఏదో పెడతాడని చేసినారు, కానీ ఏమీ జరగవు. ఏం సార్, ఏం లేదు. పథకాలు ఇచ్చింటేది కాదు కదా, ఉపాధి కూడా కావాలా, 10 మందికి ఉపాధి కల్పించాలి. ఏంది లేదు సార్, అన్నదానం అదేందో పెట్టిండ్రు 5 రూపాయలు. క్యాంటీన్లు పెట్టింటుంది అన్న క్యాంటీన్, అది కూడా ఎక్కడ దిగింది? లాస్ట్గా ఎంత ఘోరం తెలుసా, స్టూడెంట్లకి వాళ్ళకి, అడిగి తినే వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి అంత ఇబ్బంది చేశారు. వీళ్ళేం చేస్తారు సార్? ప్రభుత్వం మారితే కానీ బుద్ధి రాదు సార్. రేపు 2024లో ఎలక్షన్ జరుగుతాయి కదా, అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే? చంద్రబాబు వస్తేనే సార్, ఆయన వస్తేనే ఏదో అన్నం, బీదోళ్ళకి అన్నం అన్న దొరుకుతుంది. రైట్, ఓకే.